బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో బీజేపీ సీనియర్ నేత డికే అరుణ పాల్గొన్నారు. జోగులమ్మ తల్లి ఆశీర్వాదంతో బీజేపీ యాత్ర సజావుగా సాగుతుందన్నారు. బండి సంజయ్ పాదయాత్రతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పట్టుకుందని ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతల తీరుపై ఆమె విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలకు మాట్లాడే సంస్కారం నేర్పే అర్హత టీఆర్ఎస్ సన్నస్లకు లేదని మండిపడ్డారు. ఎలా మాట్లాడాలో బీజేపీ నేతలకు చెప్పడం కాదు, ముందు మీ నాయకుడు కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ నేర్పాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు భాషను కేసీఆర్ నేర్పాడా లేక తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు నేర్పారా అని ప్రశ్నించారు. నాయకులకు గుండెల్లో దడబుట్టుకున్నది, మన పాలమూరు నాయకులకు మొదటికే దడబుట్టుకున్నది. మొన్న మన పాలమూరు సభ చూసిన తర్వాత అలంపూర్ సభ, గద్వాల సభ, మక్తల్ సభ, నారాయణపేట సభ, దేవరకద్ర సభ, మరి మన పాలమూరు సభ, ఆ సభ చూశాక ఇక జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు చూడు ఇంత దురద పుట్టిందంటే నోటికి నాలుక ఏం తిన్నారో ఒకటే దురద, దురద, దురద. నిన్న నిన్న మాట్లాడింది ఎందుకంటే మేము మర్యాదగానే మాట్లాడినాం, కానీ మరి వాళ్ళు మాట్లాడిన మాటలకు మేము సన్యాసులారా అని అనాల్సి వస్తుంది. మాలమూరు జిల్లాలో మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేసిందో చెప్పురు సన్యాసులు అంటే, ఆ సన్యాసులు నిన్న మాట్లాడి మీడియాలో ఏం మాట్లాడుతున్నారు? ఆ సన్యాసుల కంట భాష మేము నేర్పిస్తాం. భాష మీకు ఎట్లా మాట్లాడాలో తెలంగాణ ప్రజలకు మీకు సంస్కారం రాకుంటే మేము నేర్పిస్తాం భాష ఎట్లా మాట్లాడాలో. తెలంగాణ ప్రజలకు భాష కేసీఆర్ నేర్పినా లేకుండా మనం నేర్పినాం ఆ కేసీఆర్ కా భాష. ముందు పోయి మీ నాయకుని అడిగి రండి, భాష మార్చుకోమని నీ నాయకుడికి చెప్పు, నీ నాయకుని కొడుకుకి చెప్పు. మీరు నేర్చుకోండి భాష ఎట్లా మాట్లాడాలో. భారతీయ జనతా పార్టీకి ఎట్లా మాట్లాడాలో నేర్పించేటటువంటి అర్హత